సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోచంపల్లి సోమయ్య అనారోగ్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బాధితుడికి మంజూరైన 37,500 రూపాయల చెక్ను ఆత్మా చైర్మన్ రంగారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల మండల ఫోరం అధ్యకులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీశైలంతో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల ఆరోగ్యానికి మరో జన్మనిచ్చే నిధి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుమ్మరి కనకయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.